అమ్మీ, నువ్వు ఎంట్రీ కోసం వచ్చావా, డాన్స్ చేయడానికి వచ్చావా? నిన్ను ఎక్కడో తీసుకుని పోవాలనుకున్నాను, కానీ నువ్వు అక్కడికి రావు. గరుడ, కోపడకు, వెళ్ళిపోదాం. బాయ్ పిల్లలు. శ్రీవారు, ఓయ్ శ్రీవారు, ఏవండోయ్ శ్రీవారు, ఏవండోయ్ శ్రీవారు, నిన్నే శ్రీవారు పిలిస్తే పలకరే. నువ్వు శ్రీవారు అని పిలిచింది నన్నా? నేను ఇంకా వెంకటేశ్వరస్వామి అన్న తలుచుకుంటావా అనుకున్నా. నువ్వు నన్ను ఎప్పుడు అలా పిలవలేదు కదా. పెళ్ళైన ఆడవాళ్ళు మొగ్గుణ్ణి శ్రీవారు అంటే బాగా కలిసొస్తుందట. రోజుకి 1000 సార్లు పిలిస్తే మనకెక్కువగా కలిసొస్తుంది. నువ్వు నన్ను శ్రీవారు అని పిలిస్తే ఇంత ప్రేమగా పిలుస్తుందేంటా అని కొంచెంసేపు సంతోషపడ్డా. దాని వెనక ఇంత అర్థం ఉందా నా తల్లి? ఇప్పుడు నేను వెళ్లే పని సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. జాగ్రత్త విక్కి, నువ్వు ఇప్పుడు వెళ్లే చోటికి వెళ్ళకపోవడమే మంచిది. అంటే నా తుమ్మంత చెడ్డదా? సగం మంచిది, సగం చెడ్డది. అదేంటి బాబాయ్? దాని వెనక పెద్ద పెద్ద కథలున్నాయిలే విక్కి. ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాననుకో తెల్లారిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటారు కదా, అలాగా. హలో, నువ్వు చెప్పింది ఇంటెలిజెంట్ ఫెలోనైనా నాకే అర్థం కాలేదు, ఇక విక్కీకే అర్థమవుతుంది. విక్కి, డీటెయిల్డ్గా చెప్తాను విను. ఇప్పుడు నువ్వు సపోజ్ ఏదైనా జాబ్ కని వెళ్ళావనుకో, నీకు జాబ్ వస్తుంది, కానీ అక్కడ జరిగేవేవి నీకు అనుకూలంగా ఉండవు. అలాగని నువ్వు జాబ్ మానేయలేవు, జాబ్ చేయాలనే ఇంట్రెస్టు రాదు, ఫైనల్గా నీకు పిచ్చెక్కిపోతుంది. బాబాయ్, ఇలాంటివి నేను నమ్మను. విక్కి అలా చెప్పు. అనుభవం రాకముందు అలాగే అనుకున్నా నేను కూడా. మన తుమ్ములో పవర్ తెలిసాక భయమేసి చెప్తున్నాను. సరే బాబాయ్, ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, నేను వెళ్ళొస్తాను, బాయ్. జాగ్రత్త విక్కీ, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ విక్కీ. ఇంకెప్పుడు తమ్మాకు.